కడప జిల్లా రాయచోటి పట్టణంలో పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ బుధవారం ప్రారంభించారు. కడప జిల్లా రాయచోటి పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో అత్యాధునిక వసతులతో నిర్మించిన పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ ను కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిలు సాంప్రదాయ పూజలు నిర్వహించి క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ పోలీసు సంక్షేమంలో భాగంగా పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ కుటుంబాలకు రాయితీ ధరలతో నిత్యావసర వస్తువులను అందించడం జరుగుతుందని, అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి అయినందున 800 పోలీస్ కుటుంబాలు రాయచోటి ప్రాంతంలో నివాసాలు ఉండబోతున్నాయని అన్నారు. పోలీసులు క్యాంటీన్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు. అనంతరం రాయచోటిలో నూతనంగా ఏర్పాటవుతున్న ఎస్పీ కార్యాలయ నిర్మాణాలను ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు. క్రమంలో మన గవర్నర్లు ఎమ్మెల్యే రాయచోటి విప్ గారు మా డిపిఓ క్యాంటీన్ పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆయన చేతి ద్వారా ప్రారంభించడంలో చాలా గర్వంగా ఉంది. ఈ యొక్క క్యాంటీన్లో ఇక్కడ వచ్చే రాబోతున్న స్టాఫ్లకి తక్కువ ధరల్లో వాళ్ళ ఒక ఇది వెల్ఫేర్ని చూసుకోవడానికి కోసం ఒక మొదటి అడుగు వేస్తున్నాము. అదేవిధంగా యూనిట్ హాస్పిటల్కి కూడా ఆల్రెడీ లెటర్స్ పెట్టున్నాము. సో మెన్ ఎవరైతే ఇక్కడికి వచ్చి పనిచేయడానికి ఆల్రెడీ కేటాయించబడినారో వాళ్ళ సంక్షేమాని కోసం అన్ని చర్యలు కూడా చేపడుతూ వస్తున్నాము. ఈ కార్యక్రమంలో నాకు